హలో నమస్తే దిస్ ఇస్ దీపిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేను వచ్చాల చాలా బాగున్నాను అందరూ సేఫ్ గా ఉన్నారా మేము కూడా చాలా సేఫ్ గా ఉన్నాము అండ్ ఇవాల వీడియో వచ్చేసి కొంచెం పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయింది కదా సో ఏంటంటే మా హస్బెండ్ వర్క్ మీద ఆఫీస్ వర్క్ మీద వేరే సిటీ వెళ్ళాల్సి వచ్చిందన్నమాట సో ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడంలో చాలా బిజీ అయిపోయాము ఇద్దరు పిల్లలు అంటే ఫైటింగ్ అవన్నీ ఉంటాయి కదా కొంచెం మూడ్ కూడా అండ్ వ్యాక్సినేషన్ పడిండే మూడ్ కూడా సరిగా లేకుండే కొంచెము మూడ్ స్వింగ్స్ లాగా వచ్చింది అనమాట సో అందుకే వీడియో తీయడం కుదరలేదు అండ్ తీయాలనిపించలేదు ఇంట్రెస్ట్ రావలేదు అనమాట బట్ వీడియోస్ అయితే రెడీ ఉంది ఎడిటింగ్ అవన్నీ చేయాల్సి ఉండే అనమాట సో వీడియో అయితే చేశాను బట్ ఎడిట్ అవి చేయలేదన్నమాట సో ఇవాళ వీడియో వచ్చేసి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియో లేట్ వచ్చా కానీ చాలా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అంత బ్యూటిఫుల్ అండ్ ట్రెడిషనల్ వీడియో లాగా అనుకోండి అండ్ నాకు మీకు కనిపిస్తుంది అండ్ నా తమ్నైల్ కూడా చూసింటారు అండ్ ఇవి చూడండి బ్యూటిఫుల్ ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ అనమాట సో ఈ ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ చూపించబోతున్నాను ఇవాళ వీడియోలో ఎలా చేసుకోవచ్చు ఇంట్లో అనేది అండ్ ఇప్పుడున్న కరోనా సిచ్యువేషన్లో మనం ఇంట్లోనే టైంపాస్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను అండ్ మీకు ఆల్రెడీ ఇదివరకు వీడియోలో చెప్పినట్టే నాకు కొంచెం మూడ్ బాగాలేకున్నా అలాంటి టైంలో ఇలాంటి క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటానన్నమాట అండ్ ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చేది మంచి ఫెస్టివల్స్ సీజన్ కదా వరలక్ష్మి వ్రతం కానివ్వండి అండ్ వినాయక చవితి అవన్నీ వస్తున్నాయి కాబట్టి అలాంటి టైంలో ఇలాంటివి చేసుకొని డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ నాకు ఇలా డోర్ హ్యాంగింగ్స్ లా కాబట్టి డోర్కి హ్యాంగ్ చేసుకున్నాను లేదా మీరు కావాలంటే డెకరేషన్స్ అప్పుడు నేను డెకరేషన్స్కి యూజ్ చేస్తాను సో ఇది ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే బట్ ఈజీ అండి ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు నేను ఏమేమి యూజ్ చేశాను ఎలా చేశాను అనేది వీడియోలో చూపిస్తాను ఖచ్చితంగా అండ్ నేను ఒక తీసుకున్న సెట్లో వచ్చిన కలర్స్తోనే చేశాను వాటిని మేనేజ్ చేసుకుంటూ చేశాను అనమాట సో ఇక్కడ చూడండి ఒక 3 పేస్ట్ చేశాను ఒకటి ఈ కలర్ ఒకటేమో ఎల్లో అండ్ రెడ్ ఒకటేమో బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ ఇంకోటి వచ్చి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అవి నాకు వచ్చిన ఒక ప్యాకెట్లో ఆ కలర్స్ ఉండే ఆ కలర్స్తోనే చేసేసాను అనమాట మీకు ఏ కలర్స్ దొరికితే ఆ కలర్స్తో చేయొచ్చు అది మీకు వీడియోలో చూపిస్తాను ఏంటి ఏ క్లాత్ యూస్ చేయాలి అలాంటివి అనేది సో మీరు కనుక ఈ వీడియో చూడాలి అండ్ నచ్చింది అనుకుంటే స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని విజిట్ చేసి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో మీరు ఆ వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ ది వీడియో సో ఇక్కడ చూసారంటే నేను డోర్స్కి వేసాను కదా చాలా నిండుగా అండ్ బాగుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి ఇండియన్ ట్రెడిషనల్ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట డెకరేటివ్వి నిజంగా మన ఇండియాలో ఎన్ని దొరుకుతాయి కదా ఆబ్వియస్లీ ఇండియాలో అయితే ఇవన్నీ కొనాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా అన్నీ దొరికిపోతాయి బట్ నాకు ఇక్కడ ఇలాంటివి పెట్టుకోవాలంటే లేవు కాబట్టి నేను ఎప్పుడో ఎక్కడో పింట్రెస్ట్ అలా చూస్తుంటే ఇలా ఆప్షన్ కనిపించింది నాకు బాగా అనిపించింది అందుకే ట్రై చేశాను సో ఈ హ్యాంగింగ్స్ చేసుకోవడానికి మనకు కావాల్సినవి అయితే ఇవ్వండి ఫస్ట్ నేను ఇక్కడ ఫెల్ షీట్స్ తీసుకున్నాను ఫెల్ షీట్స్ అంటే స్టేషనరీ షాప్స్ బుక్ స్టోర్స్లో దొరుకుతాయి ఒకవేళ మీరు అవి దొరకలేవు అంటే మీరు ఏదైనా క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ప్లెయిన్ క్లాత్తోనైనా చేసుకోవచ్చు స్టిఫ్గా ఉంటాయి కదా బ్లౌజ్ పీసెస్ అట్లాగా లేదా డిజైనరీ దాంతో కూడా మీకు వేరే డిజైన్స్ అవసరం లేదంటే అలా కూడా చేసుకోవచ్చు అనమాట బట్ నాకైతే ఇక్కడ ఫెల్ షీట్స్ తీసుకున్నాను ఇక్కడ నాకు ఒక ప్యాకెట్లో వచ్చేసి ఒక 6 కలర్స్ అట్లా వచ్చాయన్నమాట సో ఆల్రెడీ ఒక కలర్ నేను చేసేసి ఉన్నాను ముందు సో ఇప్పుడు 4 ఫెల్ షీట్స్తో చేస్తున్నాను అనమాట సో ఫెల్ షీట్స్ అయితే తీసుకున్నాం కదా దాని తర్వాత నేను దానిలో స్టఫ్ చేసుకోవడానికి కాటన్ తీసుకున్నాను అనమాట ఏదైనా దూది తీసుకోండి నేను ఇక్కడ నాకు మన నెయిల్ రిమూవర్ దూది దొరుకుతాయి కదా అవి తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోండి అందుబాటులో ఉన్నది అండ్ దాని తర్వాత వచ్చేసి ఊల్ తీసుకోవాలండి నేను ఇక్కడ మల్టీ కలర్ ఊల్ యూజ్ చేశాను మీరు ఏది కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అది ఎందుకంటే ఇలా పాంపాం బాల్స్ మిక్స్ చేసుకోవడానికి పాంపాం బాల్స్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో అండ్ కింద హ్యాంగింగ్స్కి నేను బెల్స్ తీసుకున్నాను మీరు కింద కావాలంటే ఎలా అయినా తీసుకోవచ్చు మనం హ్యాంగింగ్ చేసుకోవడానికి లైక్ టసల్స్ లాగా చేసుకోవచ్చు లేదా ఏదైనా బాల్ రూపంలో పెట్టుకోవచ్చు ఏదైనా ఫ్లవర్ రూపంలో పెట్టుకోవచ్చు నేను ఇక్కడైతే బెల్స్ అయితే నాకు చాలా అందంగా కనిపిస్తాయని అవి తీసుకున్నాను అనమాట అండ్ దెన్ వచ్చేసి డెకరేషన్ కోసం ఇక్కడ నేను ఈ స్టోన్ స్టిక్కర్స్ తీసుకున్నాను యాక్చువల్లీ అయితే స్టోన్లెస్ అవి దొరుకుతాయి మనకి ఇండియాలో అయితే అవి తీసుకుంటే చాలా ఈజీ అవుతుంది వర్క్. బట్ నాకు ఇక్కడ లేస్ లాగా దొరకవు కాబట్టి ఇలా స్టిక్కర్స్ సపరేట్గా ఉన్నాయి తీసుకున్నాను అనమాట. అదే మీకు ఒకవేళ స్టోన్ స్టిక్ లేస్ అవన్నీ దొరికితే వాటితో డెకరేట్ చేసుకోండి. ఏదైనా లేస్ మీకు డెకరేటివ్ లేస్ ఉంటాయి కదా, ఇండియాలో మనకు సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అవి చేసుకోవడానికి ఉంటాయి కదా, సో వాటితో చేసుకోండి, చాలా ఈజీగా అవుతుంది వర్క్. బట్ నాకు ఇక్కడ లేవు కాబట్టి అవి తీసుకున్నాను. అండ్ ఎలిఫెంట్ డ్రా కట్ చేసుకోవాలంటే మనకు స్టెన్సిల్ అవసరం కదా, సో నేను స్టెన్సిల్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ముందే. ఎలిఫెంట్ స్టెన్సిల్ మనం మంచిగా ఒక పేపర్లో మనకు కావాల్సిన సైజ్ డ్రా చేసేసుకొని ఇలా కింద 4 లెగ్స్ వచ్చేలాగా గ్యాప్స్ వచ్చేసి అలా చేసుకొని మీరు కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టెన్సిల్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దానికోసం మనం తీసుకోవడానికి ఒక పెన్సిల్ అండ్ గమ్, గ్లూ అంటే నేను స్టిక్కర్స్ స్టిక్ చేయడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం రౌండ్ వే కాకుండా ఇలా కొన్ని ముత్య ఏదంటే సిల్వర్ స్టిక్కర్స్ లాగా తీసుకున్నాను, అది ఎందుకనే చూపిస్తాను. అండ్ కొన్ని పర్ల్స్, ఆఫ్ పర్ల్ బీట్స్ అంటారు కదా, అవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి గోల్డ్ స్పేసర్ బీట్స్ అంటారు కదండి, అవి తీసుకున్నాను. ఎందుకంటే ఎలిఫెంట్స్కి పాంపామ్ బాల్స్కి మధ్యలో చూపించడానికి పెట్టడానికి గ్యాప్ కోసం అనమాట. స్పేసర్ బీట్స్ అంటారు కదా, అవి నేను ఏంటనేది మీకు చూపిస్తాను లాస్ట్లో. అండ్ మనకు కావాల్సింది నీడిల్. నీడిల్ కొంచెం స్టిఫ్గా ఉండేది, ఇండియాలో అయితే మనం బంతిపూలు అవి మాల గుచ్చుతాం చూడ, అవి తీసుకోండి, అది బెటర్, ఈజీగా అవుతుంది. నాకు ఇక్కడ ఉన్న దాంట్లో ఇది స్టిఫ్గా అండ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ఎలిఫెంట్లో దూరాలి, లేదంటే కాటన్ అవి పెడతాం కాబట్టి దూరకుంటే కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటివి తీసేసుకోండి, ఇక్కడ స్టిఫ్గా ఉన్న నీడిల్ ఏదైనా సరే. సో ఫైనల్ అయితే ఇవండి మనకి ఎలిఫెంట్ డోర్ హ్యాంగింగ్స్ చేసుకోవాల్సిన స్టఫ్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను స్టెన్సిల్ తీసుకొని పెట్టుకున్నాను కదా ముందుగానే ఎలిఫెంట్ది, సో దాంతో నేను పెన్సిల్తో మార్క్ చేసుకుంటున్నాను ఫెల్ట్ షీట్స్లో. ఒక ఫెల్ట్ నాకు A4 సైజ్ ఫెల్ట్ షీట్స్ అండి ఇవి. ఒక ఫెల్ట్ షీట్లో వచ్చేసి నాకు 2 ఎలిఫెంట్స్ వస్తాయి ఈజీగా. సో నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే స్టెన్సిల్తో మనం మార్క్ చేసేసుకొని దాన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో నేను ఇలా అన్ని ఫెల్ట్ షీట్స్ మీద ఎలిఫెంట్స్ని అయితే గీసుకొని పెట్టుకున్నాను, ఐ మీన్ డ్రా చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మనం నీట్గా దాన్ని సైజ్గా కట్ చేసుకోవాలి. అండ్ నీట్గా కట్ చేసుకోండి, కొంచెం మంచిగా కట్ చేసుకుంటే, కరెక్ట్గా కట్ చేసుకుంటే షేప్ కూడా చాలా బాగా వస్తాయి. అన్ని ఎలిఫెంట్స్ కూడా ఈక్వల్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఎలిఫెంట్స్ కూడా లుక్ చూడడానికి చాలా బాగుంటుంది. నేను కొంచెం ఆర్ట్స్లో కొంచెం పర్టికులర్ ఉంటానండి, వేరే పనుల్లో ఉండకుండా ఇలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఎందుకు నాకు కొంచెం నీట్గా రావాలి అనిపిస్తుంది. నీట్గా వస్తేనే బాగా అనిపిస్తుంది అనమాట, లేదంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలా ఎలిఫెంట్స్ కట్టింగ్స్ అయితే రెడీ అయిపోతున్నాయి. నేను అన్ని కలర్స్లో కట్ చేసి పెట్టుకుంటాను. సో చూసారా, ఇక్కడ ఫస్ట్ అయితే ఒక పేర్ చేయడానికి, ఒక హ్యాంగింగ్ చేయడానికి ఇక్కడ ఎలిఫెంట్స్ రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్గా తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనము సూదిలో దారం ఎక్కించుకొని, ఐ మీన్ నీడిలో దారం ఎక్కించుకొని, సో దాన్ని మనం ఒక సైడ్ అంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట ఎలిఫెంట్స్ని. అది ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఇలా నాట్ వేసుకున్నాం కదా, సూదిలో దారం పెట్టేసుకొని నాట్ వేసుకున్నాక ఫస్ట్ ఎలిఫెంట్స్ రెండింటిని ఇలా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకున్నాక పైన మనము కాటన్ స్టఫింగ్ కోసము గ్యాప్ వదిలేసి మిగతాదంతా కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది ఒకసారి వీడియోలో చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంటుంది వీడియో చూస్తుంటే. అండ్ ఇక్కడ చూసారంటే మీరు, నేను చూపిస్తాను మీకు. చూసారా, ఇటు సైడ్ నుంచి లైక్ కొంచెం మధ్యలో గ్యాప్ ఎక్కువ అంటే కొంచెం స్టఫ్ చేయడానికి ఈజీగా ఉండేలాగా వదిలేసుకొని నేను ఇక్కడ కార్నర్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు, ఐ మీన్ తోక దగ్గర ఉంటుంది కదా అక్కడ వరకు, టేల్ వరకు అనమాట స్టిచ్ చేసేసుకుంటాను. సో మీరు కూడా అలానే స్టిచ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. పైన ఎప్పుడు కూడా పైన సైడ్ వదిలేసేయండి, కింద సైడ్ అంటే స్టఫ్ చేసుకోవడానికి కష్టం అవుతుంది. పైన సైడ్ వదిలేసామంటే ఈజీ అవుతుంది. కింద చిన్నగా కాలు చిన్నగా ఉంటాయి కదా గ్యాప్స్, సో సరిగా ఉండదు. అండ్ దగ్గరికి స్టిచ్ చేసుకోండి, ఎందుకంటే మరి దూరం అయితే కాటన్ బయటకు కనిపిస్తుంది. సో ఇక్కడైతే నేను అంతా స్టిచ్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకోటి అండి, ఒకవేళ వీడియో లెంతీ అవ్వచ్చు, కొంచెము ప్రాపర్గా చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఇలాంటివి కొంచెం చేసేటప్పుడు అర్థం కాదు కదా, సో అందుకని చూపించాలనుకుంటున్నాను. అండ్ చెప్తున్నాను కదా మీకు ముందుగా చెప్పినట్లు, ఓన్లీ ఫెల్ట్ షీట్స్తోనే కాకుండా మీరు ఎలాంటి క్లాత్తో అయినా చేసుకోవచ్చు. మరి పత్లాగా ఉండే సింథటిక్ క్లాత్ అలా కాకుండా కొంచెం స్టిఫ్గా ఉండే క్లాత్స్ తీసుకోండి. ఇలా ప్లెయిన్లో కాకుండా మీరు డిజైనర్లో చేసుకుంటే ఇంకా వేరే డెకరేషన్సే అవసరం ఉండదు, చాలా బాగుంటాయి. అది కూడా లుక్ డిఫరెంట్ లుక్ రావాలి అంటే. అండ్ ఇలాంటి ట్రెడిషనల్వి పూజకి వాడితే ఎంత బాగుంటుందో. అండ్ నా లాస్ట్ వీడియో చూసారంటే మీరు, మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఫంక్షన్కి వెళ్ళాము, హాఫ్ సారీ ఫంక్షన్ అని పెట్టాను. ఆ వీడియోలో తను డెకరేట్ చేసింది, చాలా నిండుగా ఉంది. వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయని చెప్పారు ఎలిఫెంట్ హ్యాంగింగ్స్ అవన్నీ. సో పూజకి వాడుకున్న, ఫంక్షన్స్కి వాడుకున్న చాలా బాగుంటాయి ఇలాంటి హ్యాంగింగ్స్ అనేటివి. నాకైతే చాలా ఇష్టం, అందుకే ట్రై చేశాను అనమాట. సో ఒకటైతే స్టిచ్ చేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు కాటన్ స్టఫెలింగ్ చేస్తానని చెప్తాను. ఫస్ట్ అయితే కొంచెం కొంచెం తీసుకొని మనం ఇక్కడ కార్నర్స్ ఉంటాయి కదా, కింద తొండం కానివ్వండి, ట్రంక్ అండ్ లెగ్స్ ఉంటాయి కదా, చిన్న పుల్లతోటి టూత్ పిక్స్ ఉంటాయి కదా, వాటితోటి కొంచెం కొంచెం కాటన్ తీసుకొని దానిలో పెట్టేలాగా చూడండి. డైరెక్ట్ కంటే రాదు, ఏదైనా మీరు పుల్ల సహాయంతో చేయాలన్నమాట. సన్న ఏదైనా పెన్ రిఫిల్ అయినా సరే ఏదైనా సరే అలా చేస్తే లోపలికి మంచిగా స్టఫ్ వెళ్ళాలి. అన్నీ కూడా నీట్గా వెళ్తే షేప్స్ కూడా బాగా కనిపిస్తాయి. కాలే కానివ్వండి, తొండం కానివ్వండి, అది మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ మొత్తము ఇలాగ స్టఫ్ ఎలా చేస్తున్నాను అనేది. అండ్ ఇలా కొంచెం 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 తీసుకుంటూ మొత్తం ఇలాగ లెగ్స్ అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా కొంచెము లెగ్స్ దగ్గర మనకు కొంచెం టైం తీసుకుంటుందండి. మిగతా స్టఫింగ్ అంతా చాలా ఈజీ అయిపోతుంది, ఎందుకంటే చాలా సన్నగా ఉంటాయి కదా. ట్రై చేసుకోండి, ఇంకా ఎక్కువ సన్నగా పెట్టుకుంటే లోపల స్టఫ్ చేయడం కష్టము. మినిమం కొంచెం లైక్ ఏమంటారు 1 సెంటీమీటర్ అయినా ఉండేలాగా చూసుకోవాలి, ఎందుకంటే కాటన్ లోపలికి స్టఫ్ అవ్వాలంటే ఖచ్చితంగా మంచి గ్యాప్ కూడా ఉండాలి కదా, లేదంటే అవ్వదు. సో దాన్ని చూసుకొని మీరు కట్ చేసుకోండి, స్టెన్సిల్స్ అనేది మీరు మార్క్ అనేది చేసుకోండి. అండ్ ఇక చూసారా లెగ్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. సో ఇలా స్టఫ్ చేసేసుకోవాలి, కొంచెం 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 టైం పడుతుంది లెగ్స్ దగ్గర, బట్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. సో ఇక చూసారంటే లెగ్స్ అన్నీ కూడా అయిపోయాయి. ఇప్పుడు బాడీ మొత్తం స్టఫ్ చేసుకోవాలన్నమాట. బాడీలో మొత్తము పెట్టుకోవాలి కాటన్ అనేది, అది ఎలా అనేది మీకు చూపిస్తాను. సో లెగ్స్ అయిపోయాయి కదండి. ఇప్పుడు బాడీలో అంతా కూడా చెప్పాను కదా, ఇలా మొత్తం కొంచెం కొంచెం కాటన్ కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం చేసేటప్పుడు ఇలా ఫుల్ అదే అలా బాల్ అంతా తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి ఈక్వల్గా చేస్తున్నాను అనమాట. అంతా కూడా నీట్గా చేసుకోండి. చేసుకోవడం వల్ల అటు ఇటు హెచ్చు తగులులా కాకుండా నీట్గా చేసుకుంటే ఎలిఫెంట్ అనేది కొంచెం మంచిగా లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా చేసుకున్నాక ఫైనల్గా ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. సో ఇక్కడైతే చూసారా మొత్తం అయితే పెట్టేశాను కాటన్ అనేది. సో పైన మొత్తం పెట్టేశాక ఇలాగా స్టిచ్ చేసేసేయాలన్నమాట. ఇంకా స్టిచ్ చేసేసి దాన్ని ఎలిఫెంట్ అయితే రెడీ అయిపోతుంది. దాని డెకరేషన్ ఎలా అనేది మీకు చూపిస్తాను. సో ఇవన్నీ కూడా నేను ఒక్కరోజు చేయలేదండి, అప్పుడప్పుడు టైం కుదిరినప్పుడు కొంచెం బోర్గా ఫీల్ అయినప్పుడు చేశానన్నమాట. ఎందుకంటే ఒకటేసారి అంటే కొంచెం టైం ప్రాసెస్. ఇది చూడడానికి చాలా బాగుంటుంది అండ్ అందంగా ఉంటుంది, బట్ కొంచెం టైం ప్రాసెస్ అనమాట. కట్ చేయడము, ఈ స్టఫింగ్ ఇదంతా కూడా కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో దానివల్ల నేను ఏం చేశానంటే ఒక్కొక్కసారి చేశాను అనమాట. ఎప్పుడైతే నాకు బోర్గా ఫీల్ అయ్యానో, ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నాను అనిపించిందో అలా చేసుకుంటూ ఉన్నాను టైంపాస్ కోసము. ఇక్కడ చూసారా పైన అంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే మీకు చూపిస్తాను. సో మొత్తం అలా స్టిచ్ చేశాక లాస్ట్లో అయితే నాట్ మంచిగా వేసుకోండి, ఊడిపోకుండా, ఎందుకంటే స్టిచ్చెస్ అనేటివి చేతితో వేసాను కాబట్టి ఊడిపోతాయేమో. సో మ్యాక్సిమం ఊడిపోలేండి. సో అలా చూసుకొని లాస్ట్కి ఇంకా ఎక్స్ట్రా మనకి ఫెల్ షీట్స్లో మిగిలి ఉంటుంది కదా, దీనికి ఆపోజిట్ కలర్ రెడ్ తీసుకున్నాను కాబట్టి ఆ రెడ్ది ఇలాగా కొంచెము దానిపైన మనం క్లాత్ లాగా డెకరేటివ్ కోసం ఉంటుంది కదా, అలా సైజ్ చూసుకొని కట్ చేసుకున్నాను. స్పెషల్గా ఇంత సైజెస్ అన్ని నేనేం తీసుకోలేదండి. ఎలిఫెంట్ మీద పెట్టి ఎంతవరకు అయితే బాగుంటుందనే చూసి కట్ చేసుకున్నాను అనమాట. ఇలా చూసండి, ఇటు సైడ్ అటు సైడ్ కొంచెం గ్యాప్ వచ్చేసి ఇలా పెట్టుకున్నామంటే దాని మీద ఇది కూడా నేను స్టిక్ చేసుకోలేదు. స్టిక్ ఎప్పుడైనా గమ్ము ఊడిపోతుంది అన్నట్టుగా స్టిచ్ చేసుకున్నాను అనమాట, కుట్టేసుకున్నాను ఇది కూడా. సో ఇలా కొంచెం కొంచెం చిన్న అక్కడ డెకరేట్ చేసుకుంటాం కాబట్టి థ్రెడ్స్ ఏం కనిపించవు, సో ప్రాబ్లం ఏం లేదనమాట. ఇందాక ఒక ఎలిఫెంట్ చూపించాను కదా, సో ఆ రకంగా మనం డెకరేట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది రెక్టాంగులర్ పీస్ లాగా క్లాత్ వస్తుంది కదా, మనకి సపరేట్ ఫెల్ షీట్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం కట్ చేసిన దాంట్లో మిగులుతాయి కదా వాటిలో సరిపోతాయి అనమాట. సో ఏ కలర్ అయితే మీరు ఎలిఫెంట్ తీసుకున్నారో దానికి కొంచెం డిఫరెంట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్స్ అనేటివి తీసుకోండి, బాగుంటుంది. నేను ఇదే కలర్ కాంబినేషన్స్ యూజ్ చేయమని ఏం చెప్పను, మీ ఇష్టం, మీకు కావాల్సిన కలర్ కాంబినేషన్స్, ఒక్కొక్కరికి ఒక టేస్ట్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా కూడా మీరు తీసుకోండి. సో ఇదంతా కూడా స్టిచ్ చేయాలన్నమాట. స్టిచ్ చేశాక మనం డెకరేషన్ చేసుకోవాలి. సో డెకరేషన్ వదిలేస్తే ఈ ఎలిఫెంట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా కొన్ని ఎలిఫెంట్స్ అన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక చూసారంటే ఎల్లో అండ్ రెడ్ అయిపోయి, అండ్ రెడ్ మీద ఎల్లో కూడా ఒకటి అయిపోయింది. నేను చెప్పాను కదా ఒకటే రోజు చేయలేదు, అప్పుడప్పుడు చేశాను. సో అవి రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ లాస్ట్లో ఒక రెడ్ మిగిలితే అది కూడా స్టిచ్ చేసేసుకున్నాను. సేమ్ ప్రాసెస్, ఫస్ట్ సైడ్ ఒక కార్నర్ నుంచి స్టార్ట్ చేసి ఒక కార్నర్ నుంచి స్టిచ్ చేసుకొని అండి పైన వదిలేసి. సో ఇక్కడ చూసారంటే ఈ కార్నర్ వరకు ఆ కార్నర్లో స్టార్ట్ చేసి ఈ కార్నర్ వరకు ఎండ్ చేసి ఇక్కడ గ్యాప్ చూసారా, సో అలా వదిలేసుకున్నాను అన్నమాట. వదిలేసుకొని యాజ్ యూజువల్ కాటన్ అంతా కూడా ఫస్ట్ లెగ్స్కి వాటికి ట్రంక్స్కి స్టఫ్ చేసేస్తున్నాను అన్నమాట. కాటన్ అనేది నీట్గా ఒక స్టిక్తో ఏదైనా స్టిక్ కానివ్వండి సన్నగా ఉండే పుల్ల ఏదైనా సరే దాంతో చేసేసుకున్నాను. ఇంకోటి ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కొంచెం ఈజీగా అర్థం కావాలనేది చూపిస్తున్నాను అనమాట. చూసారా లెగ్స్ అవన్నీ కూడా అయిపోయి మిగతా బాడీ కూడా లోపల కాటన్ పెట్టేస్తున్నాను. పెట్టేసి ఫైనల్గా అంతా స్టిచ్ చేసేసుకోవాలి. అన్నీ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. సో ఈ ఎలిఫెంట్ కూడా పైన అంతా రెడీ అయిపోయాక దీనికి ఎల్లో పెడుతున్నానని చెప్పాను కదా, సేమ్ ఫస్ట్ దానిలాగే ఇది కూడా ఇలా పెట్టేసి స్టిక్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. స్టిచ్ చేసుకోండి, కుట్టేసుకోండి. సో దానివల్ల ఏంటంటే మీకు స్టిక్కింగ్ కన్నా మనము కుట్టుకోవడం వల్ల కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, అంతే అండి, ఏం లేదు. సో మీరు సేమ్ మనం పైన క్లాత్ కలర్ పెట్టుకున్నామంటే క్లాత్ కలర్స్ కూడా కనిపించదు. ఇక్కడ చూసారా ఎలిఫెంట్స్ అయితే ఒక హ్యాంగింగ్కి అవసరమైనది రెడీ అయిపోయాయి. దీన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి అంటే మీ దగ్గర లేస్ ఉంటే స్టోన్ లేస్లు అవి రెడీగా ఉంటే డైరెక్ట్ పెట్టేసుకోండి. లేదు అంటే ఇలా ఏమైనా నాకు బుక్ స్టోర్స్లో అలా దొరికాయి కదా అలాంటి స్టిక్కర్స్తో అయినా డెకరేట్ చేసుకోవచ్చు. అది ఎలానే చూపిస్తాను. ఆల్రెడీ కొన్ని ఎలిఫెంట్స్ వేరే డేలో చేసేసుకున్నాను, ఎందుకంటే మీకు చెప్పాను కదా అండి సేమ్ అప్పుడప్పుడు చేసుకున్నాను కాబట్టి కొన్ని ముందే మీకు ఇప్పుడు అన్నీ చూపిస్తే టైం వేస్ట్ అయిపోతుంది అన్నట్టుగా, టైం ఎక్కువ అవుతుంది అన్నట్టుగా వీడియో మీకు అన్నీ చూపించట్లేదు. ఫస్ట్ అయితే పైన బొట్టులాగా నేను ఒక సిల్వర్ స్టోన్ పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని దాని కింద కొంచెం బార్డర్ లాగా అన్నీ కూడా నేను గోల్డ్ స్టోన్స్ పెట్టేసుకున్నాను. చిన్న స్టోన్స్ అండి, 3 mm స్టోన్స్ అనుకుంటా నేను తీసుకున్నవి. మరి ఎక్కువ సైజెస్ తీసుకోలేదు, కొంచెం పెద్దగా కనిపిస్తే బాగోదని. ఇక్కడైతే 3 mm స్టోన్స్ తీసుకొని ఇలా డెకరేట్ చేసేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అంతా కూడా ఇలా పెట్టేసుకుంటే కొంచెం దానికి ఐకి కింద బార్డర్కి డిఫరెన్షియేషన్ అండ్ కింద మనం ఐ కూడా పెట్టాలి కాబట్టి లుక్ కోసము బొట్టు అన్నట్టుగా పైన చిన్న స్టోన్ పెట్టాను. దాని కింద బార్డర్ లాగా పెట్టి కింద ఐ పెడితే కొంచెం డిఫరెన్స్ లుక్ వస్తుంది అండ్ మనం హ్యాంగ్ చేసినప్పుడు కూడా మంచి షైనీగా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనం పెట్టిన ఎక్స్ట్రా ఇక్కడ డెకరేటివ్ క్లాత్ లాగా అన్నాం కదా దానికి బార్డర్స్ అంతా కూడా ఈ గోల్డ్ స్టోన్స్ పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ నా దగ్గర నాకు అవైలబుల్ ఉన్న స్టోన్స్ అవి యూజ్ చేశానండి. మీరు ఎలాంటి డెకరేషన్స్ అయినా చేసుకోండి, అది మన ఇష్టము. సో మనం ఎలా కావాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఏదైనా సరే అండి మనం చేసే వరకే ప్రాసెస్, దాని తర్వాత డెకరేషన్ మన ఇష్టం కదా, కలర్ కాంబినేషన్స్ కానివ్వండి ఏదైనా మన ఇష్టము, ప్రాబ్లం లేదు. సో ఇక్కడైతే బార్డర్ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ ఎల్లో దాని మీద అది బార్డర్ ఫినిష్ అయ్యాక మధ్యలో నేను ఏం చేస్తానంటే పర్ల్స్ పెడుతున్నాను అనమాట. పర్ల్స్ కూడా డైరెక్ట్గా ఇట్లా కంటిన్యూస్గా పెట్టట్లేదు, ఇలా జిగ్జాగ్ మోడల్ అలా 5 పెట్టేసి మధ్యలో పెట్టుకుంటూ అక్కడక్కడ పెట్టాను అనమాట. మీరు ఇక్కడ ఇలా కాకుండా చెప్పాను కదా లేస్తోనైనా డైరెక్ట్గా ఎలా అయినా డెకరేషన్ చేసుకోవచ్చు. లేదా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ గ్లిటర్స్ అవి ఉంటాయి కదా వాటితో అయినా ఇలా లైన్స్ లాగా చెక్స్ లాగా చేసుకోవచ్చు. సో ఎలాంటి డెకరేషన్స్ ఎలా అయినా చేసుకోండి, మీ ఇష్టం. నాకు ఇక్కడ పర్ల్స్ ఎందుకో పర్ల్స్ పెట్టాలనిపించింది, నిండుగా కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అనిపించి నాకు. అండ్ ఓవరాల్ లుక్ కూడా చాలా నచ్చింది అనమాట. మీకు సైడ్లో మీకు కనిపిస్తున్నాయి ఆల్రెడీ నేను డెకరేట్ చేసిన ఎలిఫెంట్స్. సో అలా ఉంది నాకు లుక్ అయితే. సో దానికోసం అన్నట్టు పర్ల్స్ యూజ్ చేశాను. అండ్ ఫైనలీ అయితే ఈ డెకరేషన్స్ ఫినిష్ అయిపోయాయి. అండ్ ఒకటి పర్ల్స్ పెట్టాక ఒక ఐ పెట్టాలి అండ్ లెగ్స్ దగ్గర కూడా ఇలా పట్టీలలాగా కూడా గోల్డ్ స్టోన్స్ చిన్న గోల్డ్ స్టోన్స్ పెట్టేస్తున్నాను అనమాట. సో చూసారా ఇక్కడ కింద కూడా లెగ్స్కి పెట్టేస్తే అక్కడ కూడా నీట్గా ఖాళీగా లేకుండా బాగా కనిపిస్తుంది. సో అక్కడ కూడా డెకరేట్ చేసుకోండి. సో ఒక ఎలిఫెంట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇంకో ఎలిఫెంట్ ఎల్లో కలర్ కూడా సేమ్ అలానే రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. సో చూసారంటే సేమ్ అది కూడా ఇక్కడ చూసారా బార్డర్స్ లెగ్స్ ఫస్ట్ పెట్టేసుకొని పర్ల్స్ ఇక్కడ లాస్ట్లో పెట్టేస్తున్నాను. సేమ్ అన్నీ కూడా ఇలా రెడీ చేసేసుకోండి. సో ఫైనల్గా అయితే నేను ఎలిఫెంట్స్ అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను ఇలాగా. దీన్ని మనం డోర్ హ్యాంగింగ్ లాగా ఎలా పెట్టుకోవాలనేది మీకు చూపిస్తాను. అండ్ చెప్పాను అండ్ లాస్ట్లో మర్చిపోయింది ఏంటంటే ఐ పెట్టడము. ఐ ఒకటి చిన్న ఇలా ఏమంటారు డ్రాప్ పూసలాగా ఉంటుంది కదా అది తీసుకొనేసి ఐలాగా పెట్టేశాను. చూసారా ఎలిఫెంట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయి చూడడానికి చాలా బాగుంది కదా. ఇది ఫైనల్గా ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. వీటి కోసం ఇంకొకటి మిస్ అయిందండి, అది ఏంటంటే పాంపామ్ బాల్. ఊళ్ళంతో పాంపామ్ బాల్ లాగా చేసుకుంటాం కదా అది మిస్ అయింది. అది ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. సో పాంపామ్ బాల్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే మనం ఒక ఊల్ తీసుకొని ఇలా 3 fingers మీద నేను ఒక 50 to 55 వరకు రౌండప్ చేసుకున్నాను అనమాట. రౌండప్ చేసుకొని మొత్తం ఇలా రౌండప్ చేసుకున్నాక లాస్ట్లో 3 వేసుకోవాలి తీసుకున్నాక. అండ్ దీనికైతే ఎక్కువ అవసరం కూడా లేదండి, ఎక్కువ పెడితే మరి లావ్ అయిపోతుంది పాంపామ్ బాల్. సో దానికి ఎలిఫెంట్స్కి కొంచెం చిన్నగా ఉండేలాగానే చూసుకోవాలి కాబట్టి 50 to 55 రౌండ్స్ వరకు అయితే చాలు. సో ఇక్కడ చూసారా లాస్ట్లో అలా చేసుకున్నాక ఇలా నాట్ వేసేసుకున్నాను. నాట్ వేసేసుకొని మనం దాన్ని బాల్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా అయితే కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ రెడీ చేసుకున్న దాన్ని ఇలా కట్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకొని దీన్ని నీట్గా అన్ని సైడ్స్ కూడా ఇలా ఎక్స్ట్రాస్ అంతా కట్ చేస్తే బాల్ లాగా రెడీ అయిపోతుంది. సో అన్నీ కూడా ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. సో కొంచెం దగ్గరికి మొత్తం మరి ఇలా పైకి ప్రొజెక్షన్స్ లాగా లేకుండా కొంచెం దగ్గరికి కిందకి చిన్నగా కట్ చేసుకుంటే బాల్ లాగా అయిపోతుంది. మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి. సో చూసారా అన్ని సైడ్స్లో ఎలా అనుకుంటూ చేసామంటే నీట్గా బాల్ లాగా రెడీ అయిపోయింది. సో ఈ విధంగా అన్నీ కూడా ఒక డోర్ హ్యాంగింగ్కి వచ్చేసి నాకు 8 పాంపాం బౌల్స్ పడ్డాయి. అంటే ఏంటంటే 4 ఎలిఫెంట్స్ కదా, దానికి మధ్య మధ్యలో ఎలా పెట్టానని చూపించడానికి ఒక 8 పడ్డాయి అనమాట ఒక హ్యాంగింగ్కి వచ్చేసి. సో అలా ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకుంటున్నాను. సో మనకి హ్యాంగింగ్స్కి కావాల్సిన స్టఫ్ అంతా రెడీ అయిపోయింది. అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక దీనికి కూడా ఓలే యూజ్ చేసుకుంటున్నాను కొంచెం స్టిఫ్నెస్ ఉండడం కోసము. ఫస్ట్ అయితే మనము ఒక సైజు మనకు హ్యాంగింగ్ ఎంత కావాలో అంత సైజు ఎక్స్ట్రా అయినా తీసుకొని లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. తీసుకొని కింద ఫస్ట్ అయితే బెల్ పెట్టేస్తున్నాను అనమాట. మీరు బెల్ ప్లేస్లో ఏదైనా పెట్టుకోండి డెకరేటివ్ది. నాకైతే బెల్ సౌండ్స్ బాగుంటాయి, బెల్ సౌండ్స్ ఇష్టం అని. అలా కూడా ఎప్పుడైనా టచ్ అయినప్పుడు టంగ్ టంగ్ అని సౌండ్ వస్తుంటాయి కదా, బాగుంటుందని ఇది పెట్టుకున్నాను. దీని తర్వాత ఫస్ట్ వచ్చేసి గోల్డ్ స్పేసర్ బీట్స్ అన్నాను కదా, ఆ గోల్డ్ స్పేసర్ బీట్స్ ఒక 5 పెట్టుకోండి. స్టార్టింగ్లో 5 పెట్టుకొని నేను ఇక్కడైతే 5 పెట్టుకున్నాను. స్పేసర్ ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి 5 పెట్టుకొని ఒక పాంపాం బాల్ పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడ చూసారంటే 5 స్పేసర్ బీట్స్. అండ్ మీకు స్పేసర్ బీట్స్ ఎంత ఎంఎం అని చెప్పలే కదా, నేను 6 mm తీసుకున్నాను. సో 6 mm స్పేసర్ బీట్స్ తీసుకున్నాను. దానికి ఇలా 5 ఫస్ట్ పెట్టేసి దాని తర్వాత ఒక పాంపాం బాల్ పెట్టి తర్వాత 8 స్పేసర్ బీట్స్ పెట్టాను అనమాట. సో ఫస్ట్ 5 ఎందుకు అంటే కింద కదా అంత గ్యాప్ అవసరం లేదు. దాని తర్వాత పాంపాం బాల్స్ ఎలిఫెంట్స్ పెట్టడానికి కొంచెం గ్యాప్ ఎక్కువ అవసరము, దగ్గర దగ్గర మరీ క్లమ్జీ అయిపోయిండే, అందుకే కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. 8 స్పేసర్ బీట్స్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక ఎలిఫెంట్ పెట్టుకొని సేమ్ దాని తర్వాత ఒక 8 స్పేసర్ బీట్స్, దెన్ 1 పాంపాం బాల్, అండ్ దెన్ మళ్ళీ ఒక 8 స్పేసర్ బీట్స్, అండ్ ఒక ఎలిఫెంట్కి మధ్యలో 2 పాంపాం బాల్స్ పెట్టుకున్నాను. సో ఒక పాంపాం బాల్కి కింద కాకుండా మిగతా పాంపాం బాల్స్కి మధ్యలో 8 స్పేసర్ బీట్స్ పెట్టుకున్నాను అనమాట. సో అలాగా చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. చూసారా 8 పెట్టేసుకొని మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ ఆపోజిట్ ఎలిఫెంట్ కలర్ తీసుకున్నాను. ఆల్టర్నేటివ్గా ప్యాటర్న్ లాగా పెట్టుకున్నాను ఎలిఫెంట్స్ అనేటివి సేమ్ లైక్. అండ్ స్పేసర్ బీట్స్ 5 అనేది కింద లాస్ట్లో 5 స్పేసర్ బీట్స్, అండ్ పైన లాస్ట్లో ఎడ్జ్లో మనం పైన పెట్టుకుంటాం కదా అక్కడ ఓన్లీ 5 పెట్టుకోవాలి. మిగతా అంతా కూడా 8 పెట్టుకున్నాను అనమాట స్పేసర్ బీట్స్ అనేటివి. ఇలా మనం దండంతా కూడా రెడీ చేసేసుకోవాలి, లైక్ హ్యాంగింగ్ అంతా కూడా రెడీ చేసుకోవాలి. అండ్ మీకు చేస్తుంటేనే తెలిసిపోతుంది కదా లుక్ ఎంత బాగుందనేది. అండ్ చాలా నిండుగా కూడా ఉంటుంది. ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు మనము, కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి కానీ. అండ్ మీకు నచ్చింది అనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీకు నచ్చుతుంది అంటే వీడియో స్కిప్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. కొంచెం లెంతీ అవుతుంది వీడియో, సారీ ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను క్లియర్గా చూపించాలనుకున్నాను, సో అందుకని మొత్తం చూపించాల్సి వచ్చింది, ఏది కట్ చేయలేకపోయాను. సో ఇక్కడ చూసారంటే అన్ని ఎలిఫెంట్స్ చూసారా, నేను స్ట్రాంగ్ నీడిల్ తీసుకోవడం వల్ల ఎలిఫెంట్స్ కూడా చాలా ఈజీగా నేను పెట్టేసుకోగలుగుతున్నాను. సో ఇలా ఆల్టర్నేటివ్ పెట్టుకొని ఫైనల్గా మొత్తం అన్నీ అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్లో ఎలిఫెంట్ అయిపోయాక ఒక పాంపాం బాల్ పెట్టి అండ్ లాస్ట్లో కొంచెం ఒక 5 స్పేసర్ బీట్స్ అనేది పెట్టేసి మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూసారంటే ఎక్స్ట్రాది కట్ చేసుకొని నేను నాట్ వేసుకున్నాను. మీరు పైన హ్యాంగింగ్ కోసం నాకైతే రింగ్ లాంటిది ఏం లేదు, సో అందుకని నేను డైరెక్ట్ ఈ థ్రెడ్ అనేది నాట్ వేసుకున్నాను. ఒకవేళ మీకు కీస్ చైన్ రింగ్ లాగా దొరుకుతాయి చూడు, అవి ఉంటే అవి యూజ్ చేసుకోండి, లేదంటే నేను ఇలా నాట్ అయినా వేసుకోండి, ప్రాబ్లం లేదు. సో ఫైనల్ లుక్ అయితే ఇదండి, చాలా బాగుంది కదా. సో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇక్కడ వచ్చేసి ఇంకో కలర్లో కూడా డోర్ హ్యాంగింగ్ అయితే రెడీ చేసేసుకున్నానండి సేమ్ ప్రాసెస్లో. అండ్ అంతా కూడా మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి మెసేజ్ చేయండి, మీకు చెప్తాను ఖచ్చితంగా. అండ్ ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను, ఇంత లెంతీగా చూపించాను కదా. అండ్ ఫైనల్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో లుక్. సో ఇలాగా నేను వాల్కి పెట్టి చూపించాను. అండ్ వీటి మధ్యలో మనం ఏదైనా పూలదండలు పెట్టుకున్నా కానీ కొంచెం గ్యాప్ ఇచ్చేసి చాలా బాగుంటుంది లుక్ అయితే డెకరేషన్కి. నేను చూపిస్తాను ఫ్యూచర్లో ఏదైనా పూజ వీడియోస్లో అయితే ఇవి పెట్టి అండ్ పూలదండలు పెట్టి డెకరేటివ్ అయితే చేస్తాను ఖచ్చితంగా. సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్, నా ఎలిఫెంట్స్ ఇన్ని కలర్స్ చేసుకున్నాను నేను. సో చూసారు కదండి వీడియో ఎలా చేసుకోవచ్చు ఎలిఫెంట్ డోర్ హ్యాంగింగ్స్ ఇంట్లోనే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్తో కూడా చేసుకోవచ్చు అని చెప్పాను కదా. మీ ఇష్టం, మీకు ఏ క్లాత్తో చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు డిజైన్ అనే క్లాత్తో. అండ్ ఇంకో కలర్ అని చెప్పాను కదా, వీటితో పాటు ఈ కలర్ అనమాట పింక్ అండ్ గ్రీన్. సో నేను 3 pairs చేసుకున్నాను, ఒక్కొక్కటికి 2 కలర్స్ చేసుకున్నాను అనమాట. యూజ్ అవుతది కదా ఫంక్షన్స్ పార్టీస్ అప్పుడు అట్లాగా సారీ పూజలు అప్పుడు అట్లాగా అన్నట్టుగా చేసుకున్నాను అన్నమాట। సో మీరు కూడా ట్రై చేయండి। సో ఒకవేళ మీరు ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కానివ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు ఫొటోస్ షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది। అండ్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకున్నాక దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని కూడా క్లిక్ చేయండి। అది క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। సో మీరు నా వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడొచ్చు। నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను। అంతవరకు దిస్ ఇస్ దీపికా సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్।